హలో అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజు మనం ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెయిన్ వచ్చేసి ఒక సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి కిల్లర్ తల సపరేట్ గా బాడీ సపరేట్ గా చేసి నదిలో పడేసిపోతుంటాడు ఆ ఊర్లోనే ఉన్న డాక్టర్ కి వాళ్ళ ఇంటి కింద ఉన్న బీఫ్ కొట్టు మస్తానే ఈ హత్యలు చేస్తున్నాడని అనుమానం వస్తుంది ఒక రోజు డాక్టర్ పొరపాటున వాళ్ళ షాప్ లోకి వెళ్లి చూస్తే ఒక కవర్ లో ఒక లేడీ తల కనిపిస్తుంది దాని తర్వాత స్టోరీ ఏంటి ఇప్పుడు చూద్దాం ఇక ఫుల్ స్టోరీ లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ట్రై చేస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ లైకన్ ని క్లిక్ చేయండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక బ్రిడ్జ్ ని చూపిస్తారు దాని కింద ఉన్న నదిలో ఒక శవం తల లేకుండా ఉండటం కనిపిస్తుంది సిటీలో అప్పటికే వరస హత్యలు కలకలం సృష్టిస్తుంది కట్ చేస్తే మూవీ హీరో ని చూపిస్తారు హీరో ఒక డాక్టర్ పెళ్లై ఒక కొడుకు ఉంటాడు వన్ ఇయర్ కిందనే ఇద్దరు డివోర్స్ తీసుకొని సపరేట్ గా జీవిస్తుంటారు కొడుకు తల్లి దగ్గరే పెరుగుతుంటాడు వీకెండ్ రోజు మాత్రం హీరో వెళ్లి కొడుకుని కలుస్తాడు హీరో రోజు తన క్లినిక్ వెళ్లి టైర్డ్ గా ఇంటికి వస్తుంటాడు హీరోది ఒక బోరింగ్ లైఫ్ ఆ ఊర్లో ఒకే ఒక్క క్లినిక్ ఉండటం వల్ల పేషెంట్స్ అందరూ గుంపులు గుంపులుగా వస్తుంటారు హీరో దగ్గర ఒక నర్స్ పనిచేస్తుంటుంది ఈమె హీరో ని ముగ్గులోకి దింపేందుకు ట్రై చేస్తుంటుంది లవ్ చేస్తుంది కానీ హీరోకి ఈమె మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇన్ఫాక్ట్ హీరోకి ఉన్నాడు అనే మ్యాటర్ కూడా నర్స్ కి తెలియదు ఇలా డేస్ సాగుతుంటాయి రోజు హీరో వర్క్ నుండి ఇంటికి రిటర్న్ అవుతాడు హీరో ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది కింద మాత్రం ఓనర్ షాప్ ఉంటది ఓనర్ పేరు వచ్చేసి మస్తాన్ బీఫ్ పోర్క్ మాంసాన్ని అమ్ముతుంటాడు మస్తాన్ సెకండ్ వైఫ్ హీరోని పిలిచి తనకు ఒక పార్సల్ వచ్చిందని అంటుంది ఆ పార్సల్ ని హీరో తన రూమ్ కి తీసుకెళ్లే టైమ్ లో మస్తాన్ తండ్రి అయిన ముసలోని హీరో చూస్తాడు ఆ తాత వింతగా మాట్లాడుతూ పచ్చి మాంసాన్ని తింటూ ఉంటాడు వాళ్ళ కోడలు ఆపుతుంది తర్వాత హీరో రూమ్ కి వెళ్లి పార్సల్ ని ఓపెన్ చేస్తాడు అది హీరో ఎక్స్ వైఫ్ పంపి ఉంటుంది ఎన్ని సార్లు చెప్పాలి నీకు నీ లెటర్స్ అన్ని నా అడ్రస్ కి వస్తున్నాయి వెంటనే నీ అడ్రస్ కి మార్చుకోవాలని లెటర్ లో ఉంటుంది ఎక్స్ వైఫ్ హీరో కి వచ్చిన బిజినెస్ లెటర్స్ మెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేసి ఉంటుంది నెక్స్ట్ డే హీరో క్లినిక్ వెళ్తాడు మస్తాన్ వైఫ్ తాతని ట్రీట్మెంట్ కోసం అని లంచ్ బ్రేక్ లో తీసుకొస్తుంది ఉండి సారీ ఇది బ్రేక్ టైం అంటే ఏం పర్వాలేదు వాళ్ళు నా ఇంటి ఓనర్స్ నేను చూసుకుంటా అని హీరో చెప్పి తాతకి మత్తు మంది ఇస్తాడు తాత నిద్రలో వింతగా మాట్లాడుతాడు ఆహా నువ్వు ఆమెను చంపేశావు కదా నాకు తెలుసు బాడీని తలని వేరు చేయి పోలీసులు బాడీని గుర్తుపట్టకుండా ఉండేందుకు ఫింగర్స్ కట్ చేసి పడి ఇంకా తలని షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టేసి అని వాగుతూ ఉండటం హీరో షాక్ అవుతాడు దూరంగా ఉండాలి డేంజర్ లెక్క ఉండు అని హీరో అనుకుంటాడు తర్వాత ఒక అన్నోన్ పర్సన్ క్యాప్ పెట్టుకుని క్లినిక్ లో కూర్చొని ఉంటాడు అతను చూడడానికి విచిత్రంగా కనిపిస్తాడు ఏం కావాలని హీరో అడిగితే ఏం రెస్పాన్స్ ఇవ్వడం కట్ చేస్తే ఆ రోజు రాత్రి మస్తాన్ హీరో రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు హీరో బ్రేక్ టైమ్ లో వచ్చిన తాతకి ట్రీట్మెంట్ చేసినందుకు గిఫ్ట్ గా కొంచెం బీఫ్ మాంసాన్ని తెస్తాడు ఇద్దరు కలిసి సిట్టింగ్ వేస్తారు హీరో ఒకడే ఉంటాడు దాంతో మస్తాన్ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తాడు హీరో రూమ్ చిందర వందరగా ఉంటాయి రూమ్ లో మిస్టరీ నోవెల్స్ చాలా ఉంటాయి హీరో కి మిస్టరీ బుక్స్ అంటే చాలా ఇష్టం అని చెప్తాడు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరో తన క్లినిక్ కి వెళ్లేందుకు రెడీ అవుతుంటాడు మస్త షాప్ లో ఒక కవర్ కనిపిస్తుంది అప్పుడే హీరో కి తాత మనిషి తల గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ కవర్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కవర్ లో మనిషి తల ఉన్నట్టు కనిపిస్తుంది కట్ చేస్తే హీరో నిద్రలోంచి లేస్తాడు అంటే ఇది పీడకల అని మనకు అర్థం అవుతుంది మళ్ళీ క్లినిక్ లేట్ అవుతుంది అని ఫాస్ట్ ఫాస్ట్ గా హీరో రెడీ అయి వెళ్తుంటాడు కానీ నిజంగానే షాప్ లో ఒక బ్లాక్ కవర్ కనిపిస్తుంది అప్పుడే మస్తాన్ తన కొడుకుని హీరోకి పరిచయం చేస్తాడు హీరో క్లినిక్ కి వెళ్లి వీకెండ్ అయినందుకు కొడుకుని కలుస్తాడు తర్వాత హీరో ఇంటికి ఎక్స్ వైఫ్ వస్తుంది వాళ్ళ కొడుకు హీరో దగ్గరే ఉంటా అని మార్పు చేస్తుంటాడు దగ్గర ఉంటే వాడిని నువ్వు సరిగ్గా పెంచవు అని చెప్పి హీరోతో ఆమె గొడవ పడి బాధతో వెళ్లిపోతుంది మస్తాన్ కి సిచ్యువేషన్ అర్థం అయిపోతుంది కట్ చేస్తే మళ్ళీ ఇద్దరు మస్తాన్ షాప్ లో సిట్టింగ్ వేస్తారు హీరో తన ఫ్యామిలీ స్టోరీని మస్తాన్ కి చెప్తాడు అదే విధంగా మస్తాన్ కూడా తన ఫస్ట్ వైఫ్ మ్యాటర్ రివీల్ చేస్తాడు హీరో మార్నింగ్ చూస్తే మస్తాన్ మొదటి వైఫ్ కొడుకుని ఆమె నాతో గొడవ పడి వెళ్లిపోయింది తిరిగి రాలేదు అక్క ఆమె వాళ్ళ పుట్టింట్లో ఉందని మస్తాన్ అంటాడు అప్పుడే హీరో ఫుల్ గా తాగేసి అక్కడే పడుకుంటాడు మిడ్ నైట్ లో మెలుకు వస్తుంది షాప్ లో ఎవరు ఉండరు హీరో ఫ్రీజర్ దగ్గరకు వెళ్లి చూస్తే బ్లాక్ కవర్ కనిపిస్తుంది అందులో ఒక లేడీ తల ఉంటుంది అది కూడా కళ్ళు తెరిచి చూస్తే హీరోకి గుండె ఆగినంత పని అవుతుంది కట్ చేస్తే ఇది కూడా హీరోకి వచ్చిన కళ అని రివీల్ అవుతుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే నిజంగానే మనిషి తల ఉంది అంటే ఇది కల కాదని నిజమని మళ్లీ మనం కన్ఫ్యూజ్ చేస్తారు అసలు ఏది నిజం ఏది అబద్దం అని మనకు అప్పుడే తెలియదు ఇప్పుడే ఈ తలని ఎక్కడ దాచాలో హీరోకి అర్థం కాక తల పట్టుకుంటాడు అసలు మనిషి తల మస్తాన్ షాప్ లో ఎందుకుంది ఆడే పక్కా కిల్లర్ అని హీరో అనుకుంటాడు కానీ ఇప్పుడు మనోడు తల తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడే అప్పుడే హీరోకి హాస్పిటల్ నుండి కాల్స్ వస్తుంటాయి ఆ రోజే వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉండటంతో తల మ్యాటర్ ని పక్కన పెట్టిన హీరో హాస్పిటల్ కి పరుగులు తీస్తాడు అక్కడికి మళ్ళీ తాత వస్తాడు మళ్ళీ అతను తల టేస్ట్ బాగుందా నీకు కొత్తగా అలవాటు అవుతుందిలే అని హీరోతో అంటాడు హీరోకి మాటలు రావు వెయిటింగ్ హాల్లో ఉన్న లేడీ పేషర్స్ తాతను చూసి గుసగుసలాడుకుంటారు తాత భార్య చాలా ఇళ్ల కింద కనిపించకుండా పోయింది మళ్ళీ వాళ్ళ కొడుకు అయిన మస్తాన్ ఫస్ట్ వైఫ్ కూడా అలానే కనిపించకుండా పోయింది ఏందో ఏమో వాళ్ళ కథ అసలు మిస్టరీ గానే ఉంటుంది అని వాళ్ళు మాట్లాడుకోవటం హీరో వింటాడు తాత అండ్ మస్తాన్ ఇద్దరు కలిసి వాళ్ళ వాళ్ళ వైఫ్ ని చంపేసి ఉంటారేమో అని హీరో ఒక థియరీని ఫామ్ చేసుకుంటాడు అదేలా ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతారు వీళ్ళే వాళ్ళని చంపేసి పైకి లాగా నటిస్తున్నారేమో ఎవరికి తెలుసు తర్వాత హీరో తన ఇంటికి వెళ్తుంటాడు మస్తాన్ షాప్ మాత్రం క్లోజ్ చేసి ఉంటుంది కానీ వెనుక ట్రక్ నుండి పచ్చిగా రక్తం మాత్రం కారుతుంది అయితే వెనుక మిషన్ రన్ అవ్వడం హీరో విని లోపలికి వెళ్తాడు అక్కడ కూడా ఒక కవర్ లో తల ఉండటం హీరో చూసి షాక్ అవుతాడు పైన చిన్నగా హెయిర్స్ కనిపిస్తాయి సైలెంట్ గా పోతుంటే మస్తాన్ చూసి పిలుస్తాడు ఏంటి డాక్టర్ ఇలా వచ్చారని అడిగితే షాప్ ఎందుకు క్లోజ్ చేస్తారని హీరో అడుగుతాడు నా సెకండ్ వైఫ్ కూడా గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది ఇక ఆమె లేకుండా షాప్ నడపలేనని మస్తాన్ అంటాడు నిన్న మనం కొట్టాం కదా షాప్ నుండి ఏమైనా లేదులే వెళ్ళండి అని మస్తాన్ అంటాడు హీరో షాప్ నుండి తల తీసుకెళ్లడం మస్తాను చూసి ఉంటాడు దాన్ని అడగబోతాడు కానీ హీరో భయపడుతూ ఫాస్ట్ గా పరిగెత్తి రూమ్ ని లాక్ చేసుకుంటాడు ఫ్రిడ్జ్ లో చూస్తే తల ఉండదు సో అది నిజం కాదు తల ఇంట్లో లేదు అనుకుంటాడు వాష్రూమ్ కి వెళ్తాడు ట్యాప్ నుండి నీళ్లకు బదులు రక్తం పారుతుంది లోపలికి వెళ్లి చూస్తే మస్తాన్ ఇంకా తాత ఒక లేడీ డెడ్ బాడీని రూఫ్ కి వేలాడి ఇది చూసిన హీరో షాక్ లో ఉండిపోతాడు ఏంటి డాక్టర్ ఎందుకు నా షాప్ లో ఉన్న తలని దొంగతనం చేశారు చూడండి అని చేతిలో మస్తాన్ తలని పట్టుకొని హీరోకి చూపిస్తాడు కట్ చేస్తే ఇది కూడా కళ అని హీరో తర్వాత రియలైజ్ అవుతాడు ఆ రోజు నైట్ తన రూమ్ లో పడుకుంటే నిద్ర రావట్లేదు అని హీరో క్లినిక్ కి వెళ్తాడు మిడ్ నైట్ టైమ్ లో అనుకుంటా లోపల నర్స్ మెడిసిన్స్ ని దొంగతనం చేయడం హీరో చూసి పట్టుకుంటాడు నర్స్ ఏడుస్తూ ఇదే లాస్ట్ టైం ప్లీజ్ ఈ మ్యాటర్ ని ఎవరికి చెప్పకండి ఇంకా ఈ దొంగతనం చేయడం ఆపేస్తాను అని హీరోనే రిక్వెస్ట్ చేస్తుంది హీరో వారిని వదిలేస్తాడు ఆ రోజు హీరో ఒక క్లినిక్ లో నిద్రపోతాడు మార్నింగ్ ఇంకో నర్స్ వచ్చి అడిగితే రూమ్ లో హీటర్ పాడైంది సో ఇక్కడే పడుకున్నా అని చెప్తారు హీరో ఇంటికి వెళ్లిన తర్వాత పోలీసులు వస్తారు హీరో ఎక్స్ వైఫ్ మిస్ అయింది అని చెప్తారు లాస్ట్ గా ఆమెను కలిసింది హీరో ని కాబట్టి ఇన్ఫర్మేషన్ అడుగుతారు హీరో నుండి మేము మా కొడుకు సమ్మర్ క్యాంప్ గురించి మాట్లాడుకున్నాం జస్ట్ చిన్న గొడవ అది ప్లీజ్ నా పిల్లల్ని వెతకండి అని హీరో రిక్వెస్ట్ చేస్తాడు పోలీసులు ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేస్తాం కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు హీరోకి ఒక డౌట్ వస్తుంది ఈ పని కూడా మస్తానే చేసి ఉంటాడేమో అనుకుంటాడు హీరో ఎక్స్ వైఫ్ ఇంటికి వచ్చిన రోజు మస్తాన్ వీళ్ళని అబ్జర్వ్ చేసి ఉంటాడు సో అతనే తన ఎక్స్ వైఫ్ ని కూడా కిడ్నాప్ చేశాడేమో అనుకుంటాడు మళ్ళీ రూమ్ కి నర్స్ వస్తుంది నేను ఎవరికి చెప్పకన్నా కూడా మీరు ఎందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు పోలీసులు హాస్పిటల్ కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారని అడుగుతుంది దానికి హీరో నేను నీ మ్యాటర్ ని ఎవరికి చెప్పలేదు వాళ్ళు వచ్చింది నీ కోసం కాదు నా ఎక్స్ వైఫ్ మిస్ అయిందని చెప్తాడు సో అప్పుడే హీరోకి పిల్లయి డివోర్ అయిందని నర్స్ కి తెలుస్తుంది ఇది వరకు హీరో ఒక ఐస్ క్రీమ్ షాప్ లో ఒక లేడీతో కలిసి ఉండటం నర్స్ చూసి ఉంటుంది ఆమె ఎవరో కాదు హీరో ఎక్స్ వైఫ్ సరే నేను వెళ్తా అని నర్స్ వెళ్లిపోతుంది హీరో కిటికీలోంచి చూస్తే నర్స్ వెనకాల మస్తాన్ ఫాలో అవడం కనిపిస్తుంది మస్తాన్ నర్స్ ని కూడా చంపేస్తాడేమో అని భయపడి తను కూడా ఫాలో అవుతాడు వాళ్ళు స్పీడ్ ని పెంచుతారు హీరో మస్తాన్ ని పట్టుకునే టైంలోనే ఎవరో ఇతన్ని కొట్టినట్టు ఫీల్ అవుతాడు గృహ కోల్పోతాడు కట్ చేస్తే హీరో కి మెలకు వస్తుంది పక్కనే క్లినిక్ లో చూసిన అన్నోన్ పర్సన్ ఉంటాడు అతని హీరోని చూసి ఇంటికి తీసుకొస్తాడు నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నిన్న నైట్ ను నాకు డాష్ ఇచ్చి కింద పడిపోయావు నీ ఇంటి ఓనర్ అయిన మస్తాన్ ఒక సీరియల్ కిల్లర్ అని నాకు అనుమానం అందుకే వాడిని ఫాలో అవుతున్నా కానీ ప్రాపర్ ఎవిడెన్స్ లేదు ఎలాగైనా ఎవిడెన్స్ పట్టుకొని వాడిని అరెస్ట్ చేయాలి అంటాడు అప్పుడే హీరో ఎస్ నాకు కూడా అదే అనుమానం వాడి ఇంట్లో మంచి తల ఉంది అండ్ అది నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా పోలీసులకు చెప్దామా అని హీరో అంటాడు రిటైర్డ్ ఆఫీసర్ ఫ్రిడ్జ్ లో ఉన్న తలని చూసి షాక్ అయిపోతాడు పోలీసులకి ఇప్పుడు చెప్తే అది నీ ఇంట్లోనే ఉంది కాబట్టి నిన్నే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది మనం కొన్ని డేస్ వెయిట్ చేద్దాం అని అతను చెప్పి వెళ్లిపోతాడు తర్వాత హీరో మళ్ళీ క్లినిక్ వెళ్తాడు హీరో కొడుకు కాల్ చేసి నేను ఇంట్లో ఉంటే బామ్మ తిడుతుంది నేను నిన్ను కలవాలి నీ రూమ్ కింద ఉన్న మస్తాన్ షాప్ దగ్గర ఉన్నా నాన్న అని చెప్పి షాప్ ఇస్తాడు వద్దు వద్దు ఇంటికి మాత్రం వెళ్లకు పక్కనే బస్సు ఆటో ఎక్కి క్లినిక్ కిరా నేను ఇక్కడ ఉన్నా అని హీరో చెప్తాడు సో బాబు బస్ కోసం వెయిట్ చేస్తుంటాడు అప్పుడే ఒక ట్రక్ వచ్చి ఆగుతుంది బాబు ఎన్ని కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో హీరో టెన్షన్ పడతాడు మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తే మస్తాన్ లిఫ్ట్ చేసి నీ బాబు నా దగ్గరే ఉన్నాడు నాకు కావాల్సింది తీసుకోవడానికి వచ్చానని మస్తాన్ చెప్పి కాల్ కట్ చేస్తాడు వాడికి కావాల్సిందంటే హీరో ఫ్రిడ్జ్ లో ఉన్న తల అని అర్థం అవుతుంది బాబును కూడా మస్తాన్ కిడ్నాప్ చేస్తాడు వెంటనే హీరో మస్తాన్ షాప్ కి వెళ్తాడు షాప్ క్లోజ్ ఉంటది పైన మాత్రం తన రూమ్ లో లైట్స్ ఆన్ ఉండటంతో అందులోనే ఉన్నారని రూమ్ లోకి వెళ్తాడు కట్ చేస్తే రక్త మరకలు చేతి కంటుకొని హీరో బయటికి వస్తాడు రూమ్ లో మస్తాన్ ఉండడు హీరో కొడుకు ఎవరు ఉండరు కానీ ఎవరో అన్నోన్ పర్సన్ ఉండి ఉంటాడు వాడిని హీరో కంటిలో పొడిచి పారిపోతుంటాడు వాడు కూడా హీరోని చేస్తేస్తాడు హీరోని ఒక వెహికల్ గుద్దేస్తుంది కట్ చేస్తే రిటైర్ ఆఫీసర్ ఇంట్లో ఉంటాడు కానీ ఇతను క్యాప్ గీ పేమ్ పెట్టుకోడు సూట్ వేసుకొని స్టైల్ గా ఉంటాడు రిటైర్డ్ ఆఫీసర్ హీరోని ఆ సిచ్యువేషన్ లో ఉండటం చూడలేక ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు నీ కొడుకు సేఫ్ గా ఉన్నాడు టెన్షన్ పడకు కానీ నీ ఎక్స్ వైఫ్ ని ఎవరో చంపారు లాస్ట్ గా ఆమెను నువ్వే కలిసావు సో పోలీసులు నువ్వే ఆమెని చంపావనే అనుకుంటున్నారు అని ఆఫీసర్ అంటాడు నేను ఆమెని చంపలేదు నన్ను నమ్మండి అది చేసింది మస్తాన్ అని హీరో అంటాడు అతని షాప్ లోకి దూరి తలని బయటికి తిద్దాం ఎవిడెన్స్ గా పెట్టి అరెస్ట్ చేపిద్దాం అని హీరో అంటాడు కానీ ఆఫీసర్ మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు మనం పోలీస్ ఇన్ఫార్మ్ చేద్దాం చూసుకుంటారని చెప్తాడు పక్కనే మెడల్ సర్టిఫికెట్ చూస్తే అందులో ఆఫీసర్ పేరు వేరే ఉంటుంది వీడు ఎవడో రిటైర్డ్ ఆఫీసర్ కాదు అని హీరో అతని తల మీద కొట్టి పారిపోతుంది మస్తాన్ షాప్ క్లోజ్ ఉంటుంది బ్రేక్ చేసి హీరో లోపలికి ఎంటర్ అవుతాడు అతను ఇది వరకు కవర్ లో చూసిన రెండో మనిషి తల కనిపిస్తుంది ఆ మస్తాన్ లోపలికి వస్తాడు దొంగతనంగా ఎంటర్ అయిన హీరో కి కి ఫైట్ జరుగుతుంది అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి ఇద్దరిని ఆపుతారు కింద పడిపోయిన కవర్ లో తల ఉంది దాన్ని చూడండి అని హీరో ఎంత చెప్తున్నా పోలీసులకి అతని మాటలు అర్థం కావు ఆ కవర్ లో ఏ మనిషి తల ఉండదు అది కేవలం ఒక గొర్రె తల కానీ హీరో అలా ఊహించుకుంటూ ఉంటాడు సీన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ అవుతుంది వరుసగా హత్యల వెనుక హీరో హస్తం ఉందని పోలీసులు అనుమాన పడతారు నీ ఎక్స్ వైఫ్ ని కూడా నువ్వే చంపావు కదా అని హీరోని ప్రశ్నిస్తారు ఎందుకు నా వైఫ్ ని చంపుతా అని హీరో వాదన నదిలో దొరికిన శవాన్ని నువ్వే కదా పడేసా పైగా నీ ఫ్రిడ్జ్ లో తల కూడా దొరికిందని పోలీసు అంటాడు దీనికి హీరో అవి చేసింది నేను కాదు మస్తాన్ వాడి షాప్ లో నుండే అది నా వచ్చింది వాడే నా వైఫ్ ని కూడా చంపాడు కావాలంటే వాడు షాప్ ని సోదా చేయండి దొరుకుతాయి అని అంటాడు మేము ఆల్రెడీ అడిగాం నువ్వే కిల్లర్ అంటున్నారని పోలీస్ చెప్పి హీరోకి షాక్ ఇస్తాడు మా స్థాన్ హీరో గురించి చెప్తా ఒక రోజు మేము మందు కొట్టాము ఆ నెక్స్ట్ డే నుండి మా షాప్ లో మాంసం కట్ చేసే రెండు కత్తులు మిస్ అయ్యాయి అండ్ మోర్ ఓవర్ తన ఎక్స్ వైఫ్ తో ఫుల్ గొడవ పడటం నేను చూసినా అంటాడు నర్స్ కూడా హీరో గురించి చెప్తుంది యాక్చువల్ గా ట్రీట్మెంట్ కోసం మత్తు మందిని హీరో పేషెంట్స్ కి ఇస్తారు వాటికి హీరో అడిక్ట్ అయి డ్రగ్స్ లాగా వాడటం నర్స్ చూసి ఉంటుంది నిద్రలో హీరో కొన్ని వింత మాటలు మాట్లాడి ఉంటాడు అతను ఒక లేడీని హత్య చేసి వాడిని తలని వేర్చేసినట్టు

రూపంలోకి మారతాడు హీరో ఫ్రెండ్ ఒక సైకాలజిస్ట్ హీరో కింద మెంటల్ ఇల్నెస్ ట్రీట్ చేస్తున్న డాక్టర్ కానీ హీరో ఇతన్ని తను రెగ్యులర్ గా చదివే మిస్టరీ నోవెల్ లో ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఊహించుకుంటూ ఉంటాడు ఇదంతా హీరో వాడే డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడికి ఇది వరకు హీరో కథతో పొడిచిన అన్నోన్ పర్సన్ వస్తాడు అతను హీరో పూర్తి కథను పోలీసులకి వెల్లడిస్తాడు యాక్చువల్ గా హీరో ఒక క్లినిక్ ని పెట్టేందుకు సిటీలో పెద్ద బిజినెస్ ఉమెన్ అయిన మార్గరెట్ దగ్గర పెద్ద అమౌంట్ అప్పు చేసి ఉంటాడు ఆమె ఊకి అప్పును తీర్చామని హీరోయి సతాయించేది హీరో మార్గరెట్ కి డ్రగ్స్ ని అలవాటు చేసి ఆమె ఓవర్డోస్ ఇచ్చి చంపుతాడు ఆమె బాడీని సపరేట్ చేసి హీరో లో పడేస్తాడు ఈ మొత్తం సీన్ ఒక కార్ కెమెరా ఫుటేజ్ మార్గరేట్ అసిస్టెంట్ కు దొరుకుతుంది ఇప్పుడు కంట్లో పడిపించుకున్న వీడే ఆ అసిస్టెంట్ ఆ తర్వాత హీరోని తనకు కొంచెం సెటిల్ చేస్తే ఫుటేజ్ ని డిలీట్ చేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తే హీరో సెటిల్ చేస్తాడు తర్వాత మళ్ళీ రీసెంట్ గా అసిస్టెంట్ పే కాడంలో గుల్ల చేసి జీరో అవుతాడు మళ్ళీ హీరో ని డబ్బులు అడిగేందుకు తన రూమ్ కి వెళ్ళుంటాడు ఇది తెలియక హలిజినేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న హీరో వచ్చింది మస్తా అని అనుకుని కంట్లో పొడుస్తాడు ఇది జరిగిన కథ అయితే ఇన్నోసెంట్ అనుకున్న హీరో ఒక క్రిమినల్ మార్గరెట్ ని చంపింది తనే అని హీరో ఒప్పుకుంటాడు లో మాత్రం మార్గరెట్ ని ఇంకా అతని ఎక్స్ వైఫ్ ని కూడా డాక్టరే చంపాడు అని చెప్తుంటారు దీనికి హీరో ఒప్పుకోడు ఇక వీడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత మస్తాన్ రెండో వైఫ్ తిరిగి వస్తుంది ఆమె షాప్ చుట్టూ సీసీ కెమెరాస్ పెట్టి ఉంటుంది ఈ విషయం మస్తాన్ తన తండ్రికి చెప్తూ ఇప్పుడు ఎలా నాన్న సీసీ కెమెరాస్ పెట్టించింది కోడలు అని క్వశ్చన్ చేస్తాడు కట్ చేస్తే హీరో ఎక్స్ వైఫ్ చనిపోయిన రోజు అసలు ఏం జరిగిందో మనకు రివీల్ చేస్తారు హీరో తో గొడవ పడి బయటికి వచ్చేసిన వైఫ్ కార్ దగ్గర నుంచి అని ఎడుస్తూ ఉంటుంది అటుగా వెళ్తున్న ఒక తల మీద కొట్టి చంపేస్తాడు ఒక రాయి మీద కూర్చుంటాడు చూస్తే ఇతను ఎవరో కాదు మన తాతనే హీరో ఎక్స్ వైఫ్ ని చంపేసి ఉంటాడు మస్తాన్ అక్కడ వచ్చి ఈ పని చేసినందుకు తిడతాడు ఇప్పుడు ఈ బాడీని ఎక్కడ పడేయాలని ఆలోచిస్తాడు అక్కడ ఉన్న కార్ కెమెరా ఇది రికార్డ్ అవుతుందని గమనించి గ్లాస్ ని కవర్ చేస్తాడు ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది ఈ సిటీలో ఇంతకు ముందు జరిగిన వర్ష హత్యలకి కారణం హీరో డౌట్ పడిన మస్తాన్ ఫ్యామిలీ తాతనే మెయిన్ కిల్లర్ కానీ హీరో అయితే మార్గరేట్ ఒక్కదాన్ని చంపడం నిజం కానీ మిగతా హత్యల కేసులు కూడా హీరో మీద వేస్తారు పోలీసులు ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది ఇన్ని ఉన్న మూవీని అర్థం చేసుకోవడం చాలా కష్టం మీరు మూవీని చూస్తే ఇంకా మనకు చాలా పాయింట్స్ బయటపడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ